కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట విజ్ఞానవర్ధిని హైస్కూల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్కూల్లోని విద్యార్థినులు ఉపాధ్యాయులు బతుకమ్మ ఉత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నూతన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తింపునిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరుపుకునేటటువంటి ఈ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా మా విజ్ఞానవర్ధిని పాఠశాలలో కూడా పిల్లలు ఎంతో ఉత్సాహకతతో ముందుకొచ్చి మేము కూడా బతుకమ్మ ఆడుకుంటామని తెలిపినందుకు వారిని అందరినీ అభినందిస్తూ వారి సంతోషానికి మా ఉపాధ్యాయుని అందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా సంతోషంగా ఈ బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొని సంతోషంగా జరుపుకుంటున్నందుకు వారందరినీ అభినందిస్తూ ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మన తెలంగాణను బంగారు తెలంగాణ బంగారు బతుకమ్మగా తయారు చేయాలని వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. ఇప్పటిన తర్వాత మొట్టమొదటిగా మనం జరుపుకుంటున్న ఈ తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగని ప్రతి ఆడపిల్లకి ఇది ఒక గొప్ప సంబరం. ఈ సంబరాన్ని మనం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకి మరియు అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా ఇక్కడ పాఠశాలలో కాకుండా అంతటా జరుపుకుంటున్న అందరికీ కూడా బతుకమ్మ తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొకసారి కేసీఆర్కి శుభాభివందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. మన స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఈ పండుగను మర్చిపోయిన వాళ్ళు కూడా గుర్తు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే మా విద్యార్థుల చేత ఉపాధ్యాయుల చేత కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించి వాళ్ళందరినీ కృతజ్ఞత తెలుపుతూ ప్రతి ఒక్కరూ తెలంగాణ రాబోయే కాలంలో ప్రతి స్కూల్లో కూడా ప్రతి ఆఫీస్లో కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాను.